ಚೇತಿವಂತ ನೋರು ಊರೆನಂತ ಅಮ್ಮ ಚೇತಿವಂತ ನೋರು ಊರೆನಂತ ಅಮ್ಮ ಚೇತಿಲೋ ಗೋರು ಮುದ್ದುಲ ಉನ್ನ ಪ್ರೇಮೇ ಮೀ ವಂಟ ಮುಚ್ಚಟ ವಂಟ ಮುಚ್ಚಟ ವಂಟ ಮುಚ್ಚಟ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట ముచ్చట విత్ రమ. ఈరోజు మరో అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఉలవచారు బిర్యానీ. అలాగే ఈజీగా ఇంట్లో ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఉలవచారు తయారు చేయడానికి, తర్వాత ఉలవచారు బిర్యానీ తయారు చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో అన్ని ఒకసారి మనం చూసుకుందామా. ఉలవచారు తయారు చేయడానికి నేను ఉలవలు ఒక గ్లాస్, అంటే మా బిర్యానీకి తగినంత ఉలవల్ని నేను నైటే బాగా కడిగేసి సోక్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు ఒక 5-6 విజిల్స్ రాని చేసినాను. ఒకసారి చూడండి ఇలా తయారయ్యింటాయి. ఈ ఉడికింటాయి ఈ ఉలవలు. ఈ ఉలవల్ని వడపోసుకుని రసం ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఉలవ చారు తయారు చేయడానికి కరివేపాకు, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్, చింతపులుసు, పోపు దినుసులు, తెల్లబాయలు, పొట్టిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, అలానే ఇంట్లో నేను తయారు చేసుకున్న రసం పొడి. అలానే బిర్యానీ తయారు చేసుకోవడానికి 1 కప్పు ఆనియన్స్, ఇలా నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాను, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, పెరుగు, నిమ్మకాయ, కారం పొడి, అల్లం ఎల్లిపాయ పేస్ట్, షాజీరా, జీలకర్ర రెండు కలిపాను, గరం మసాలా, ఉప్పు, నెయ్యి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కాస్త మిరియాల పొడి, చెక్క, లవంగ, ఇది మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, రాతి పువ్వు, తర్వాత వచ్చేసి బియ్యము, 1/2 కేజీ చికెన్. మొదటిగా స్టవ్ వెలిగించేసుకుని రసంకి పోపు పెట్టుకుందామండి. కాస్త ఆయిల్ చాలా కొంచెం వేయండి. రసం ఆయిల్ వేసేసిన తర్వాత ఈ ఉలవల్ని ఇలాగా ఇలా వడగట్టేసుకుందాము. ఇలా ఒక ఐటమ్ ఉంటుంది కదా, దాంతో కొంచెం ఇలాగ మెదపండి. మనకు ఇలా ఎందుకు మెదుపుతున్నామంటే ఆ రసం అనేది చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. నిజంగా ఉలవల్ని మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో కూడా వాడతారు, ఆ విషయం అందరికీ తెలుసు, కానీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. ఇంకొకసారి ఇలా మెదిపేసుకొని ఇంకొకసారి తీసుకున్నామంటే మనం చారు చాలా చిక్కగా వస్తుంది. ఇలా అనేసుకోండి. ఈ ఉలవల్ని పొరపాటును కూడా వేస్ట్ చేసుకోవద్దండి, ఎందుకంటే ఈ ఉలవలతో మామూలుగా తాలింపు వేసుకొని తినచ్చు. తర్వాత వచ్చేసి మూంగ్ దాల్ హల్వా అని చేస్తాం కదా, అలానే ఉలవల హల్వా కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత పూర్ణం కూడా చేసుకొని స్వీట్ చేసుకొని తినచ్చు. చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఉలవల ద్వారా. నేను వంట చేస్తూ మీతో చెప్తాను. నేను ఇలాగ చిక్కటి రసం వచ్చింది కదండి, ఇప్పుడు దీంట్లోకి ఇది వచ్చేసి చింతపండు, అలానే ఇలా కరివేపాకు ఉంటుంది కదా ఇలా వేసేయండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఇలా సగం ఇప్పుడు వేసేసుకోండి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, ఉప్పు ఇలా వేసేసుకొని పోపు వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది చూడండి, ఇలా బాగా కాగింది. కాస్త పసుపు, ఈ టమాటాని కాస్త ఆయిల్లో మగ్గనివ్వండి. కొద్దిసేపు అలా ఆయిల్లో మగ్గనివ్వండి దాన్ని. ఇలా టమాటా బాగా మగ్గితే ఉలవచారు చాలా బాగుంటుంది. ఉలవచారు దాన్ని ఇంకా ఆన్లైన్లో తెప్పించుకోవాలి అలాంటి వాటికన్నీ స్వస్తి పలకండి, ఎందుకంటే జనరల్గానే అవి చేసిండొచ్చు మంచిగానే, కానీ మనం ఇంట్లో చేసుకుంటే బాగా ఫ్రెష్గా ఉంటుంది, తర్వాత హెల్తీగానూ ఉంటుంది కదా. ఉలవచారు చేయడం అంత పెద్ద హార్డ్ ప్రొసీజర్ ఏం కాదు, ఇప్పుడు నేను చూపించాను కదా సింపుల్గా. అలా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా రోజులు ఉంటుంది అది. చూసారు ఇక్కడ టమాటా బాగా మగ్గింది, టమాటా బాగా స్మాష్ కావాలి. ఇది స్మాష్ అయితే రసం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ రసం పొడి ఇందులో వేస్తున్నాను. ఇది కాస్త అలా ఆ రసం పొడికి అన్ని ఫ్రై చేసుకుని వేసిన ఐటమ్స్, కానీ ఇంకొకసారి అలా ఆయిల్లో వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇలా మనం పెట్టుకున్నాం కదా ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కలిపి ఇది ఒకసారి పోసేస్తాం. మీకు చిక్క కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉడికే లోపల ఈ చిక్కదనం సరిపోతుంది. ఇదండి ఉలవచారు టోటల్గా తయారైపోయింది, ఇంకా ఉడకడం ఒక్కటే బాధ్యత. ఇంతేనండి చాలా సింపుల్ ప్రొసీజర్, మనం అనుకోవాలి కానీ ఏదైనా మనం చేసేస్తాము. ఇంకా ఇక్కడ ఉలవచారు అవుతుంది కదా, ఈ పక్క నేను బిర్యానీకి అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ముందుగా 1/2 కేజీ చికెన్ బాగా వాష్ చేసి నేను 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అలా చేయడం వల్ల నేనైతే చాలా డిఫరెన్స్ గమనించేస్తున్నాను, ఎందుకంటే ఆ రబ్బర్లా సాగడము అలాంటివన్నీ ఏమి ఉండకుండా బాగా ఉడికి ఉంటుంది. ఇందులోకి సాల్ట్,
అందులో ఆయిల్ నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేశాను. నేను ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లోకి చికెన్ వేస్తాను బిర్యానీ ప్రిపరేషన్ కి, లేకుంటే టేస్ట్ ఉండదండి. ఇది వచ్చేసేసి గరం మసాలా పౌడర్, ఇది మిరియాల పొడి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ఇది ధనియాల పొడి, బిర్యానీ ఆకు, బ్రౌన్ ఆనియన్స్, ఇవి కాస్త మిగిల్చుకుందాము ఆఖరికి. పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పెరుగు, కారం పొడి ఇవన్నీ వేసేసాం కదా, ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. తర్వాత ఇందులోకి నిమ్మకాయ పిండుదాము. హాఫ్ నిమ్మకాయ చాలు, ఎందుకంటే ఉలవచారులో మనకి చింతపులుసు తర్వాత టమాటా పులుసు అన్నీ ఉంటాయి. కాస్త బిర్యానీకి పెద్ద పీసెసే కొట్టించండి, బాగుంటుంది. ఫైనల్గా నేను పసుపు, రసం బాగా మరలు వచ్చేసింది. ఎంత మంచిగా తయారైంది చూసారా, చూడండి ఉలవచారు. మనకి ఇంకా ఏ ఆన్లైన్లో ఇలా దొరకాలండి, చూసారా. ఎంత ఆరోగ్యంగా, ఎంత హెల్తీగా మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు అదొక తృప్తి, ఆనందం. చూసారా చిక్కటి ఉలవచారు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఎందుకంటే ఇంకా ఆన్లైన్లో అవన్నీ మనకు కాస్త ఓపిక చేసుకుని ఈ రసంను ఒకసారి మీరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 2-3 times వాడచ్చు. అందుకోసం మనం ఆర్డర్ పెట్టడము అవి అంతా ఒక రిస్కీ ప్రొసీజర్ లేకుండా ఒక ఈజీ ప్రొసీజర్తో ఇంట్లోనే తయారు చేసుకోండి టైం ఉన్నప్పుడు. నేను ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చూస్తాను. సూపర్గా వచ్చింది, అసలు ఇది అన్నంలోకే కలిపేసుకొని తినాలన్నంత డెలీషియస్గా వచ్చింది ఇది. ఇది ఈ బిర్యానీకి అన్ని మొత్తం ఐటమ్స్ వేసి కలిపేసాం కదా, దీనికి మూత పెట్టేసుకొని ఒక 10 minutes ఉడికించుకుందాం. ఇంక ఇప్పుడు నేను ఈ ఉలవచారుని ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి ఇందులోకి తీసేస్తున్నానండి. ఫైనల్గా మన అలంకారం, మన లేడీస్ అన్ని అలంకారం చేసుకున్నాక ఏ లిప్స్టిక్ కాజల్ అప్లై చేసినట్టు కొత్తిమీరని దాని మీదకి చల్లేసాను. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం మనము. ఇంక ఇటు పక్క మనము రైస్ బాయిల్ చేసుకుందాము. బిర్యానీలు ఎక్కేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఇలా వాటర్ పెట్టుకుందాము. ఇందులోకి ఒక 4 లవంగాలు, 1 చెక్క, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, అనాస పువ్వు, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసేస్తాము. మనం రుచికి వేసుకోవాల్సిన సాల్ట్, ఇంకా ఇది ఒక బాయిల్ రానిస్తాము. మనం యాజ్ యూజువల్గా బిర్యానీకి కొన్ని ఐటమ్స్ ఇందులో మిస్ అయినాయి, అది వచ్చి ఇలాచి, పుదీనా. ఎందుకంటే కొన్ని రెసిపీస్ని దాని అథెంటిక్గా వాటి రుచి మనం బయటికి తేవాలంటే పుదీనా ఫ్లేవర్ చాలా డామినేట్ చేస్తుంది బిర్యానీలో. సో నేను దాన్ని తీసేసాను. ఎందుకంటే ఉలవల ఫ్లేవర్ తర్వాత ఈ బిర్యానీ మసాలా, ఈ ఉన్న మినిమం మసాలే మనకు తినేటప్పుడు తగిలితే చాలా బాగుంటుంది. అందుకోసమని నేను ఇలాచి, పుదీనా ఈ రెండింటిని స్కిప్ చేసేసాను. తర్వాత ఈ రైస్ బిర్యానీ రైస్ నేను తీసుకోలేదు. ఎందుకంటే మనకు ఈ ఉలవచారు బిర్యానీ తిన్నప్పుడు మన ఫీల్ ఎలా ఉండాలంటే మనం బిర్యానీ తిన్న ఫీలింగ్ రావాలి, అలానే రసం తిన్న ఫీలింగ్ రావాలి. అలాంటప్పుడు బాస్మతి తీసుకుంటే బాస్మతికి అదొక స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది, మంచి అరోమా ఉంటుంది. ఆ అరోమా ఇందులో కనపడకూడదని నేను మామూలుగా ఇలాంటి ఆవకాయ బిర్యానీ కానీ వీటికి కానీ మనం మామూలు రైస్ సోనా మసూరి రైస్ ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది. షాజీరా, జీలకర్ర 2 కలిపాను, అవి కూడా కాస్త యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు కొంచెం మిల్క్ లెక్ వేసి పెట్టేసుకున్నాను బిర్యానీ పైన చల్లడానికి. ఇలా వాటర్ బాగా బాయిల్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం రైస్ యాడ్ చేద్దాం ఇందులో. ఇది మామూలుగా అందరికి తెలుసు కదా, ఒక 75% కుక్ చేసుకుందాము. 75% చికెన్ లో కలిసి ఉడుకుతుంది. ఉలవలకి ఇంకొక మంచి ప్రశస్తమైన విలువ ఉందండి, నవధాన్యాల్లో అది ఒకటి. ఉలవలతో ఇప్పుడంటే బిర్యానీ కానీ ఒకప్పుడు పప్పు చేసేవాళ్ళు, ఉలవలతో ఉలవ గుగ్గిళ్ళు ఉడికేసేవాళ్ళు, ఉలవ పూర్ణం చేసి స్వీట్ చేసేవాళ్ళు. ఈ ఉలవలకి ఇంకొక లక్షణం కూడా ఉందండి, బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇది కాస్త మంచి కంట్రోల్లో ఉంచుతుంది. సో ఇన్ని సుగుణాలు ఉన్నాయి, ఉలవల్ని మనము ఎందుకు వాడకూడదండి, తప్పకుండా వాడాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చూసారా ఇక్కడ 75% చికెన్ కుక్ అయింది, ఈ పక్కన రైస్ కూడా 75% అయింది. ఇప్పుడు మనము యాడ్ చేసేద్దాము ఈ రైస్ని. ఈ రైస్ యాడ్ చేయకముందే ఉలవచారుని ఇలా రౌండ్గా, తర్వాత రైస్ వేసినాక ఒక లేయర్ వేద్దాము.
ఇలా రైస్ ని మంచిగా నేనైతే దమ్ లేయర్స్ లేయర్స్ ఏం వేయనండి ఒకే లేయర్ వేస్తాను ఇలా వేసాం కదా తర్వాత ఇంకొన్ని బిర్యానీ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు టాపింగ్ ఇచ్చేద్దాము అంతకన్నా ముందు ఇంకొక గరిట ఇక్కడ పోసేసుకుందాము ఇది నేను 1/2 కిలో చికెన్ 1/2 కిలో రైస్ ఒక 2 స్పూన్లు బాగా వేసేస్తున్నాను ఉలవచారు వేసిన తర్వాత ఇందులో ఆనియన్స్ కొత్తిమీర కుంకుమ పువ్వు పాలు ఇలా ఇది మంచి కలర్ కూడా వస్తుంది నేచురల్ కలర్ అండి ఇది ఇలా ఏమైనా కుంకుమ పువ్వు మిగిలినా కూడా అలా పెట్టేసేయండి బిర్యానీకి మంచి కలర్ ఇస్తుంది తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి మనం కాస్త ఒక 10 నిమిషాలు లైట్ గానే దమ్ము పెట్టేస్తాము నేనైతే ఇప్పుడు ఇదే పిండి పెట్టి అలా దమ్ ఏమీ దీనికి అవసరం లేదండి ఇలా లైట్ గానే కొద్దిగా టైట్ గా ఉన్న మూతను పెట్టేస్తామంటే ఒక హై మీడియం మంటలో హై మంట పెట్టకండి మీడియం మంటలో ఒక 10 నిమిషస్ అయితే ఈ బిర్యానీ మంచిగా వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఇక్కడ మంచిగా ఆవిరి వస్తుంది నేను ఏం డిస్టర్బ్ చేయలేదు అలానే పెట్టాను ఒక మీడియం మంట మీద కొద్దిసేపు సిమ్ లో కొద్దిసేపు ఇప్పుడు చూద్దాం ఎలా అయిందో చూసారా మంచిగా ఆ కలర్ చూసారా ఎంత బాగా కుంకుమ పువ్వు కొత్తిమీర ఈ ఆనియన్స్ అన్ని కలిపేసి ఏదైనా ఒక ఐటమ్ చేయడానికే కాదండి చూడడానికి కూడా బాగుంటే మనకు మంచిగా తినాలనిపిస్తుంది దీని యొక్క ఆకృతి కింద ఏమాత్రం ఉందో చూద్దాము అలా ఉలవచారు కలిసి చూడండి మంచిగా చూసారా ఇలా మిక్స్ అయిపోయింది బాగా ఉలవచారు మసాలా బిర్యానీ ఇలా చికెన్ ముక్కలు అన్ని మంచిగా చూసారా ఫ్రై అయిపోయినాయి బాగా పొడి పొడిగా చాలా మంచి అరోమా ఉందండి ఉలవచారు స్మెల్ బిర్యానీతో కలిపి ఎంత బాగొస్తుందంటే నాకైతే ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ప్లేటింగ్ చేస్తానండి కాస్త నేను టేస్ట్ చేయడానికి కాస్త ఇలా మంచిగా అరిటాకు వేసుకొని అందులో పెట్టుకుంటున్నాను బిర్యానీలో ఇలా ముక్కలు కాస్త పెద్దగానే కొట్టించండి బాగుంటుంది టేస్ట్ ఖచ్చితంగా బాగుంటుందని నాకు తెలుసు నేను ఎందుకంటే ఆల్రెడీ చేసి చూసాను ఇలా ప్లేటింగ్ చేసేసాను అందంగా ఇప్పుడు నేను రుచి చూసి చెప్తా ఎలా ఉందో నాకైతే తెలుసు ఖచ్చితంగా బాగుంటుందని కానీ అందరికోసం ఇంకోసారి నేను రుచి చూసి చెప్తాను నాకు ఒక అలవాటు ఉంటుందండి ప్లేట్లో బిర్యానీ ఉన్న ఫస్ట్ నేను ఇది తింటాను కీరా దోసకాయ పక్కన ఉలవచారు కూడా కాస్త పెట్టుకోండి బాగుంటుంది సూపర్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ అన్నీ ఒకేసారి అంత బాగుందండి ఈ రసము ఇది ఇలా పెట్టేసుకోండి దీనికి ఇంకా సపరేట్ గ్రేవీ ఏం అవసరం లేదు ఇదే ఇంకా గ్రేవీ లాగా మనకు చాలా బాగుంది ఓకే మీరు కూడా చేసుకొని తింటారని ఆశిస్తూ ఈ రోజు ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను అలాగే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ